Good morning, student. Today we are going to teach about child health nursing, second paper in second unit, newborn care, navjat shishu paricharya. In navjat shishu paricharya, which is the మనం ఏమేమి చూస్తాం, అసలు నవజాత శిశు పరిచర్య మనం ఏ విధముగా చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి నేర్చుకోవాలి అంటే కనుక ఫస్ట్ మనము ఫస్ట్ లెసన్ చేసుకున్న పెరుగుదల అభివృద్ధి ఎలా ఉంటుంది, వాటి మీద ఏమేమి విషయాల్లో వాడు పెరుగుదల అభివృద్ధి ఉంటుంది అనేది మనం చూసుకున్నాము. అదే విధముగా ఇప్పుడు మనం చూసుకున్నది ఏంటి అంటే కనుక మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే శిశువు పెరుగుదల అభివృద్ధితో పాటు వాడి యొక్క పరిచర్య ఎలా ఇవ్వాలి మనం, అంటే తన దగ్గర నుంచి అంటే హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ అనేది మనము చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ అనేది మనం చేయడం, అంటే తల దగ్గర నుంచి అరికాల వరకు కూడా పాదముల వరకు కూడా మనం ఏం చేయాలి అంటే కనుక మదింపు చేయాలి. ఆరోగ్యం ఎలా ఉంది, కళ్ళు ఎలా ఉన్నాయి, ముక్కు ఎలా ఉంది, నోరు ఎలా ఉంది, తల స్కిన్ కలరు ఇవన్నీ కూడా మనము చూసినట్లయితే అన్నింటినీ కూడా పరీక్షించి మనం ఏం చేయొచ్చు అంటే కనుక మదింపు కట్టడం అన్నమాట. న్యూ బోర్న్ కేర్ మనము అసెస్మెంట్స్ ఆఫ్ మదింపు కట్టు విధానం ఈ అన్నింటిని బట్టి వాడు ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనే దాని గురించి మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే గుడ్ హెల్త్ అని చెప్పేసి మనము చూసుకోవచ్చు అనమాట అండి. అందుకనే మనం కనుక ముందుగా చూసినట్లయితే కనుక తల దగ్గర నుంచి అసలు మనం బిడ్డ పుట్టిన వెంటనే చేయవలసిన పనులు ఏంటి అంటే కనుక బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ యొక్క రంగును మనము పరీక్షించాలి. రంగును పరీక్షించి శరీరం ఎలా ఉందో చూసుకోవాలి, శ్వాస తీసుకున్నాడో లేదో చూసుకోవాలి, ఉష్ణోగ్రత ఎలా ఉన్నాడో, బిడ్డ చురుకుగా ఉన్నాడా, కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉన్నాడా, ఏడుస్తూ ఉన్నాడా, బిడ్డ యొక్క పరిస్థితి ఎలా ఉందనే దాని గురించి మనము ముందు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బిడ్డకి శుభ్రముగా స్నానము చేపించి ఏమైనా స్రావములు కానీ ఏమైనా మోకస్ మెమ్బ్రేన్స్ కానీ బిడ్డ శరీరం మీద కానీ ఉన్నాయేమో వాటిని అన్నింటిని కంటి శరీర స్రావములు అనమాట, ఇవన్నీ కనుక ఉన్నట్లయితే కనుక వాటిని శుభ్రపరిచి తర్వాత మనం ఏం చేయాలి అంటే కనుక ఈ పరీక్షను మనము కొనసాగించవచ్చు. అంటే ముందు మనం ఏం చేయాలి, బిడ్డ యొక్క కదలికలు ఎలా ఉన్నాయి, శ్వాస ఎలా ఉంది, బిడ్డ యొక్క శరీరం ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, అసలు వాడు తీసుకునే శ్వాస తీసుకునే విధానం ఎలా ఉన్నాడు, వాడు యాక్టివ్గా ఉన్నాడా, ఇన్యాక్టివ్ పర్సన్ ఏంటి అనేది ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఆ తర్వాత మనం ఏం చేయాలి, అసలు న్యూ బోర్న్ అసెస్మెంట్స్ కేర్ అనమాట. ఒకవేళ ఈ అసెస్మెంట్ కనుక మనం చేస్తున్నట్లయితే కనుక ఈ కేర్ ఇవ్వడానికి ముందు వాడికి మనం ఏం చేయించాలి, స్నానం చేపించి శుభ్రపరిచిన తర్వాత తడిగుడ్డతో కాకుండా పొడి వస్త్రములతో వాడిని శుభ్రంగా తుడిచి ఈ యొక్క పరీక్షను మనము కొనసాగించవలెను. ఈ పరీక్షను కొనసాగించాలి అంటే కనుక ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, వాడికి మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఇవ్వాలి, అసలు మనము ఈ యొక్క ఈ అసెస్మెంట్స్ అనేవి ఏట్ల గురించి చూస్తారు అని కనుక మనం నేర్చుకున్నట్లయితే కనుక ముందుగా మనము తల గురించి మనం నేర్చుకోవాలి. హెడ్ మనము శరీరం హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ అని చెప్పాం కాబట్టి ముందు మనం దేని గురించి చూసుకోవాలి అంటే తల గురించి మనం చూసుకోవాలి. ఈ తల గురించి కనుక పుట్టిన వెంటనే మంత్రస్థాన శిశువు యొక్క రంగు, పరిమాణము, చురుకుదనము ఇవన్నింటిని కూడా పరిశీలించి ఏం చేయాలి అంటే కనుక ఈ యొక్క మదింపు కట్టడం అనేది మొదలు పెట్టాలి. అంటే ఒకవేళ బిడ్డకి జాయింట్స్ ఏమైనా పచ్చకమ్మలు ఉంటే కనుక శరీరం అంతా కూడా ఎలా ఉంటుందండి, శరీరం అంతా కూడా పచ్చ పచ్చగా మనకి కనబడుతూ ఉంటుంది, లైట్ ఎల్లోయిష్ కలర్ అనమాట. మనం బేబీ యొక్క స్కిన్ కనుక మనం ఈ విధంగా ఇలా టచ్ చేసినట్లయితే అక్కడ లైట్ ఎల్లోయిష్ కలర్ లో మనము ఆ యొక్క రంగు చూస్తున్నాం. సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే ఉండేటువంటి కలర్ ఏమని చెప్పుకున్నాం మనము, పింక్ రంగులో ఉంటాడు, అంటే ఎరుపు రంగు దగ్గర నుంచి, అంటే ఎరుపు అంటే ఒక రకమైనటువంటి పింక్ కలర్ అనమాట అండి. మనం టచ్ చేయగానే ఆ కలర్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ జాయింట్స్ కానీ ఇతరమైనటువంటి అవంతరాలు ఏమన్నా శరీరం మీద ఉన్నట్లయితే కనుక వాటిని మనము చూసుకోవాలి. అవి ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ అవి ఉన్నట్లయితే కనుక వాటిని పాలుపోనున్నట్లు కానీ ఏమైనా విధమైనటువంటి విధానాలు ఉన్నాయేమో వాటిని తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. తల వచ్చేసి మనం కాన్పు కష్టకాలంలో ఒకవేళ కాన్పు జరిగిందే అనుకోండి, మనకి ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫస్ట్ పేపర్లో మనం
చూసినట్లయితే కనుక నార్మల్ డెలివరీస్ గురించి మనము నేర్చుకుంటూ ఉంటాం. ఈ నార్మల్ డెలివరీస్ గురించి నేర్చుకున్నప్పుడు మనము వివిధ టైప్స్ ఆఫ్ డెలివరీస్ అన్నమాట, అంటే నార్మల్గా డెలివరీ అవ్వకపోయినట్లయితే కనుక కొన్ని కొన్ని వస్తువులను ఉపయోగించి మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఆ కాన్పును జరగటానికి మనం చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో మనకి బిడ్డని వ్యాక్యూమ్ కప్ అనేసి అంటామన్నమాట. అది కనుక బిడ్డ తల మీద పెట్టి కనుక డెలివరీ కనుక చేస్తున్నట్లయితే కనుక ఎప్పుడైతే ఏదైనా ఫోర్స్గా బిడ్డ మీద పెడుతూ ఉంటాం అది కప్ లాగా ఉంటుందన్నమాట. అది ఆ వ్యాక్యూమ్ కప్ అనేది బిడ్డ తల మీద పెట్టి మనము కనుక బిడ్డను కనుక బయటకు తీసుకున్నట్లయితే కనుక ఆ పెట్టడం ద్వారా అది ఏమవుతుంది అంటే బిడ్డ తల లోపుగా ఉండడం కానీ వాపు రావడం కానీ ఇవన్నీ లక్షణాలు అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ బిడ్డ పుట్టిన వెంటనే కనుక అటువంటి అసాధారణాలు ఉన్నాయేమని చెప్పేసి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే తల దగ్గర నుంచి మనము ఈ అసెస్మెంట్స్ అనేవి మొదలు పెట్టాలి. తల దగ్గర నుంచి కనుక మనం మొదలు పెట్టినట్లయితే హెడ్ అసెస్మెంట్స్ కనుక మనం చూసినట్లయితే కనుక క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే శరీరంలోకి ఎముకలకి ఏమైనా రంధ్రములు ఉన్నాయా, జ్ఞానగ్రహణ మురి అని చెప్తాను సాధారణంగా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటే జ్ఞానం మురి ఉందా, ఇడికి పెదవులు కానీ నోరు కానీ చిలుకలు ఉన్నాయని చెప్పేసి అంటాం. ఈ టోటల్ హెడ్ కనుక మనం చూసినట్లయితే కనుక ఒకవేళ తల కానీ వాపు కానీ వచ్చిందా, ఏమన్నా అయ్యింది అనేసి మనము అవంతరాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే అసాధారణం ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా అని మనము చూస్తూ ఉండాలి. ఈ చూసినప్పుడు దీంట్లో ఉండేటువంటి అన్ని భాగములు కూడా కనుబొమ్మలు కనుప తర్వాత మన యొక్క కనురెప్పలు వెంట్రుకలు కనురెప్పల మీద ఉండేటువంటి వెంట్రుకలు తర్వాత ఈ కళ్ళు తర్వాత ముక్కు నోరు లోపల ఉండే మొత్తం ఈ టోటల్ హెడ్ అంతా కూడా పరిశీలించినట్లయితే కనుక వాడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది మనము గమనించడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట అండి. అందుకని మనము కనుక ఈ న్యూబోర్న్ అసెస్మెంట్ చేస్తున్నట్లయితే ఇది ఎందుకు చేయాలి అని అంటే కనుక పుట్టిన వెంటనే మంత్రస్థాల్లో బేబీ చురుకుగా ఉంటున్నాడా, వాడి యాక్టివిటీస్ ఎలా ఉంది, పరిమాణం ఎలా ఉంది, రంగు ఎలా ఉంది, వాడి శరీర భాగములు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేయడానికి ఈ యొక్క పరిచర్య అనేది చేయడం చాలా ముఖ్యమైన విధానం అనమాట అండి. ఒకవేళ అలా చూసినప్పుడు ఏమైనా అవంతరాలు అంటే జాయింటీస్ కానీ ఏమైనా అవంతరాలు కానీ అసాధారణమైనటువంటి లక్షణములు కానీ శరీరం మీద కానీ బిడ్డ యొక్క ముఖం మీద కానీ బాడీ టోటల్ బాడీ బేబీ యొక్క టోటల్ బాడీ మీద ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి మనం చూసుకున్న తర్వాత ఈ యొక్క న్యూబోర్న్ అసెస్మెంట్ అనేది మనము మొదలు పెట్టవచ్చు. మొదలు పెట్టినప్పుడు మనం దేనికి మనం చూసుకోవాలి అంటే కనుక సాధారణంగా కాన్పు సమయంలో తల యొక్క భాగాన్ని కనుక పట్టుకుని ఫోర్సెప్స్ అంటాం మనం, ఆ ఫోర్సెప్స్ అనేవి ఉపయోగించి కనుక ఈ డెలివరీ చేసుకున్నట్లయితే కనుక వీళ్ళు మనం చాలా టైప్స్ చదువుతూ ఉంటాం. మీరు సెకండ్ ఇయర్ ఫస్ట్ వైపు మిడ్ వైపు చూసినట్లయితే కనుక ఆ ల్యాబ్కి ఉపయోగించేటటువంటి ఫోర్సెప్స్ గురించి ప్రత్యేకంగా మనము నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అదే అలా మనం నేర్చుకున్నప్పుడు ఏ విధమైనటువంటి అవంతరాలన్నీ తల యొక్క భాగంలో ఉన్నాయేమో అని చెప్పేసి మనము చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా మనం చూసుకున్న తర్వాత మనం ఇంకా చూసుకోవాలంటే కనుక తంగటై అంటాం అనమాట, అంటే చప్పరించుట, బిడ్డ మనము చప్పరిస్తూ ఉన్నాడా లేదా అనేదాన్ని మనము గమనిస్తూ ఉండాలి. చప్పరించడం కనుక లేకపోయినట్లయితే కనుక వాడు పాలు ఏ విధంగా తాగలేడు కాబట్టి దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి, ఏ విధమైనటువంటి టంగ్ టై అనేది ఉంది, చప్పరిస్తున్నాడా లేదా అనేది కూడా మనము గమనించుకోవాలి. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి రెండు చేతులు వాడు కలిగి ఉన్నాడా, ఆ చేతి బ్రేలు సక్రమంగా ఉన్నాయా, ఏమన్నా చేతి బ్రేల్లో అసాధారణలు ఏమన్నా ఉన్నాయా, ఆ తర్వాత వాడు యాక్టివ్గా చేతులు కాళ్ళు చేతులు కదుపుతూ ఉన్నాడా లేదా అనేది మనము చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత ఈ చేతి యొక్క వ్రేళ్ళు ఎన్ని వ్రేళ్ళను వాడు కలిగి ఉన్నాడు, ఎన్ని వేలుతోటి వాడు ఉన్నాడు అనేది మనము అన్నీ కూడా ఫింగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఐడెంటిఫై చే ఐడెంటిఫై టు ఫింగర్స్ అనమాట, ఎన్ని ఫింగర్స్ వాడిని కలిగి ఉన్నాడు అనే దాని గురించి కూడా మనము ఐడెంటిఫై చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏం కాదు ఇది న్యూబోర్న్ అసెస్మెంట్ అంటే ఏంటంటే బిడ్డ యొక్క మంత్రస్థానం అంటే మన దగ్గర మా కాన్పైన తర్వాత ముందుగా ఎవరు ఉంటారు అని అంటే కనుక మంత్రస్థానులు నర్సులు మాత్రమే అక్కడ ఉంటారనమాట. ఈ నర్సులు ఈ మంత్రస్థానులు ముందు వారి యొక్క శరీరంను పరీక్షించాలి, పరిమాణం అంటే వాడి యొక్క ఆకారమును సైజును తర్వాత రంగును ఇవన్నింటిని కూడా పరీక్షించిన తర్వాత ఈ విధమైనటువంటి
రకమైనటువంటి అసెస్మెంట్స్ అనేవి మొదలు పెట్టాలి. మొదలు పెట్టినప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, ముందు తల యొక్క భాగం కనుక మనం చూస్తున్నట్లయితే సాధారణంగా కాన్పు సమయంలో ఉపయోగించేటువంటి వస్తువులను బట్టి మనకి కొన్ని కొన్ని రకములైన సింప్టమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. ఆ సింప్టమ్స్ ఎందుకు ఇలాగ ఉన్నాయి, దీనికి గల కారణాలు ఏంటి తెలుసుకుని అది కనుక మనము ఇంక్రీస్ అవ్వకోకుండా ఫర్దర్గా మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదా ఏం కేరింగ్ మనం న్యూ బోర్న్కి ఇవ్వాలి అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈ న్యూ బోర్న్ అసెస్మెంట్ అనేది మనము చేస్తూ ఉంటామంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనమాట. అందుకని ఈ యొక్క తల భాగం చూసినట్లయితే తలలో అన్ని భాగాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఒకవేళ క్లెఫ్ట్ లిఫ్ట్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఉన్నావా, అంటే గ్రహణమూరి కానీ ఎముకలకి ఏమైనా రంధ్రములు కానీ పడి ఉన్నాయా, ఇవన్నీ కూడా మనము గమనించుకోవాల్సినటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంది. తర్వాత అంటే అంటే వీడు నాన్నకితో చప్పరిస్తూ ఉన్నాడా లేదనేది మనము గమనించవలసినటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది. చేతులు, రెండు చేతులు స్వేచ్ఛగా కదుపుతూ ఉన్నాడా, ఈ విధముగా చేస్తూ ఉన్నాడా లేదనేది మనము చూసుకోవాలన్నమాట అండి. ఒకవేళ హ్యాండ్స్ కనుక చూసి, శరీరంలో హ్యాండ్స్ కనుక చూసి పక్షవాతం ఏదన్నా ఉందా, బేబీకి వంకరలు కానీ తిరిగి ఉన్నాయా, వంగి ఉన్నాయా, ఈ చేతుల యొక్క శరీరం ఈ చేతుల యొక్క హ్యాండ్స్ వాడి ఏ విధముగా ఉన్నాయో మనము గమనిస్తూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి శరీరం మనం చూసినట్లయితే కనుక బొడ్డు నుండి ఈ శరీరం మొత్తం అంతటిని కూడా ఒకవేళ శరీర భాగాలు అన్ని చూసినట్లయితే కనుక బొడ్డు దగ్గర మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక తల్లికి బిడ్డకి ఉండేటటువంటి పోషకాలు సరఫరా చేసేటటువంటి బొడ్డు త్రాడును మనము కత్తిరిస్తూ ఉంటాం. కత్తిరించిన వెంటనే క్లాంప్ వేయడం మనం చూస్తూ ఉంటాం. ఆ క్లాంప్ వేసినప్పుడు ఆ క్లాంప్ ఎన్ని రోజులకు ఓడుతుందో అన్ని రోజుల వరకు కూడా అక్కడ శ్రావములు కానీ మ్యూకస్ సెక్రెషన్స్ ఏమన్నా ఉన్నాయా లేవనేది మనము చూసుకోవాలి, గమనించాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఇది నంటు తగిలిందా, అసలు అక్కడి నుంచి ఏమైనా శ్రావాలు మ్యూకస్ మెంబ్రేన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం అబ్జర్వ్ చేసి దాని గురించి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ చూసుకోవడానికి చాలా అవకాశం మనకి ఎక్కువగా ఉంటుంది. అందుకనే కనుక మనం శరీరం చూసినట్లయితే కనుక శరీరం పింక్ కలర్లో మనకి సాధారణ ఎరుపు రంగు కానీ పింక్ కలర్ అంటే ఇన్ బిట్వీన్ అనమాట అండి. ఎరుపు అంటే బాగా ఎర్రగా ఉంటాం కదండి, మనకి అలా ఎలా కనబడుతుంది అంటే లైట్ పింక్ కలర్లో మనకి కనబడుతూ ఉంటాడు. ఆ కలర్ కరెక్ట్గా ఉందా, ఏమైనా థ్రష్ అంటే మనం అంటాం కదండి పిల్లలకి ర్యాషెస్ కానీ ఏమైనా చిన్న చిన్న పొక్కులు కానీ దద్దుర్లు కానీ ఏదైనా ఒకవేళ చర్మానికి సంబంధించినటువంటి అలర్జీస్ ఏమన్నా ఉన్నాయి అనేది కూడా మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని మనం చూసినట్లయితే కనుక హెడ్ చూస్తాము, టంగ్ చూస్తాము, హ్యాండ్స్ మనం చూస్తాము, స్కిన్ మనం చూస్తాం, తర్వాత లెగ్స్ కాళ్ళు ఏ విధంగా ఉన్నాయి, వంకర కాళ్ళు ఉన్నాయా, వంగి ఉన్నాయా, స్ట్రైట్ గా ఉన్నాయా, నార్మల్ గా ఉన్నాయా, కదులుస్తూ ఉన్నాడా, వాడి కదలికలు ఎలా ఉన్నాయి, ఆ కాళ్ళ యొక్క భాగంలో ఆ యొక్క పాదముల దగ్గరికి వచ్చి ఆ పాదములు ఎలా ఉన్నాయి, అన్ని గురేళ్ళు కరెక్ట్ గా ఉన్నాయా లేవా, వాడు అసాధారణంలో ఏమైనా ఉన్నాయా, కాళ్ళు బాగా కదిలించగలుగుతున్నాడా లేదా అనేది మనం ఏం చేయాలి అంటే పరీక్షించాలి. పరీక్షించి మనం కనుక చూసినట్లయితే కనుక ఏమైనా అవంతరాలు ఉంటే వెంటనే మనము డాక్టర్ రిఫర్ చేయవలసినటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. తర్వాత ఒకవేళ బేబీ పుట్టిన వెంటనే మోషన్స్ ఏమన్నా అవుతూ ఉన్నాయా, ఒకవేళ ఫీడింగ్ని బట్టి మోషన్స్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, వాడి యొక్క మోషన్స్ ఎలా అవుతున్నాయో లేదో మనము చూసుకోవాలి. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే తలభాగం మనం చూస్తాం, ఆ తలభాగంలో మనకి ఏం కనబడుతున్నాయి అంటే కళ్ళు మనకి కనబడుతున్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, ఆ కళ్ళు ఎలాంటి కలర్ని కలిగి ఉన్నాడు, ఆ కళ్ళులో ఏమైనా అవంతరాలు ఉన్నాయా, అసాధారణ లక్షణాలు ఏమన్నా ఉన్నాయా, కంటి నుండి ఏమైనా శ్రావాలు కానీ కారుతూ శ్రావాలు కానీ సెక్రెషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనము చూసుకోవాలన్నమాట. అలా చూసుకుని వాటికి మనము జాగ్రత్తగా తీసుకున్నట్లయితే కనుక సరిపోతుంది. తర్వాత నోతి యొక్క భాగం, రెండు రంధ్రములు ఉన్నాయా, శ్వాస సరిగ్గా తీసుకుంటున్నాడా లేదా, శ్వాస ఏ విధముగా తీసుకుంటున్నాడు అనేసి మనము చేయాలి. తర్వాత పెదాలు ఎలా ఉన్నాయి, నాలుక ఎలా ఉంది, ఆ యొక్క లోపలి భాగం అంతా కూడా ఏ విధముగా ఉందో మనము అబ్జర్వ్ చేయాలి. తర్వాత చెవులకు వచ్చేసి ఈ చెవులు యొక్క భాగం ఎలా ఉంది, చెవులు కనుక మనం చూసినట్లయితే కనుక అక్కడికి వెళ్ళి డాక్టర్స్ ఏం చేస్తారంటే శబ్దాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ శబ్దానికి జస్ట్ ఇలాగ రియాక్ట్ అవుతున్నాడా లేదా, వాడి శరీర కదలికలు ముఖ కదలికలు ఎలా ఉన్నాయి అని మనము చూసుకోవాల్సినటువంటి అవకాశము మనకి కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే కనుక ఇంకా మనం చూసినట్లయితే నోస్, వాడు శ్వాస ఏ విధంగా తీస్తూ ఉన్నాడు, శ్వాస తీసుకోవడానికి ఏ విధమైనటువంటి పరిస్థితులు వాడు కలిగి ఉన్నాడు అనేది కూడా మనము జాగ్రత్తలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ పాలు ఏ విధంగా మౌత్ చూసాం, అవంతరాలు ఏమైనా ఉన్నాయి, ఏమైనా మనము పరీక్షించాలి, నోరు ముగ్గురు ఏమైనా శ్రావాలు
కనపడనీయము, వాటిని మనం శుభ్రపరచాలి. కండ్లకు వచ్చేసి కండ్ల యొక్క రంగును మనం పరీక్షించాలి. పరీక్షించి కంజక్టివ్ ఏదన్నా పసుపు కలర్ లో కానీ ఎరుపు పచ్చ కలర్ లో కానీ ఉందా, అలాగ ఉన్నట్లయితే కనుక ఇది పసిరికలు అంటే జాయింటీస్ అని చెప్పి పచ్చ కమ్మలు అని చెప్పి డాక్టర్ని సంప్రదించుకున్నటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం చూడాలి అంటే కనుక బిడ్డ జీవించి ఉన్నాడు అనటానికి అంటే లైవ్ పార్ట్నర్ అనమాట. లైవ్ ఇన్ఫెంట్స్ అంటే జీవించి ఉన్న శిశువు అంటే జీవించి సాధారణంగా బిడ్డ నార్మల్ గా ఉన్నాడు అనటానికి కనుక మనం చూసుకోవాలంటే స్కిన్ కలర్ మనము చూసుకోవాలి. స్కిన్ కలర్ చూసినట్లయితే పింక్ కలర్ లో బేబీ ఉన్నాడా లేదా అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం చూడాలంటే కనుక స్కిన్ పింక్ కలర్ లో ఉందా లేదా, ఈ మధ్య స్ట్రాంగ్ అంటే కండర వ్యవస్థ ఎలా ఉంది, ఆ ఎలా చూస్తున్నాడు అనేది మనము తెలుసుకోవాలి. తర్వాత ఫీడ్ వెల్ అంటే పాలు సరిగ్గా తాగుతున్నాడా లేదా, పాలు తాగడానికి ఒకవేళ కనుక బ్రెస్ట్ ఫీడ్ అయితే తల్లి ఏ విధంగా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఉంటుందో, బిడ్డ ఏ విధంగా చప్పరిస్తూ ఉన్నాడు, వాడు చప్పరించగలుగుతూ ఉన్నాడా అని మనము గమనించాలి. తర్వాత ఒకవేళ పాత పాలు కనుక పట్టించినట్లయితే కనుక బేబీకి ఎటువంటి పాలు ఇవ్వాలి, ఎలాంటి పాలు బేబీకి ఇస్తే మనకు బాగుంటుందో అనే దాని గురించి వారికి మనము తెలియచేయాలి. ఆ బాటిల్ ఫీడింగ్ అయితే కనుక ఎలాంటి బాటిల్స్ ఉపయోగించాలి, ఏ విధమైనటువంటి ఆ యొక్క పాలు ఎలా కలపాలి, ఆ యొక్క క్వాంటిటీని బట్టి వాడికి మనం ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా న్యూమోనాస్మెంట్స్. మనం చూసినట్లయితే కనుక జీవించి ఉన్నాడని చెప్పడానికి కారణాలు స్కిన్ పింక్ కలర్ లో మనకి కనబడుతుంది. ఒకవేళ కలిపోనట్టు కానీ నీరు కలిపి ఉన్నట్లయితే కనుక అవి మనకి శ్వాస సరిగ్గా తీసుకోవట్లేదని దానికి అర్థం అనమాట. అందుకని ఒకవేళ ఏమైనా స్కిన్ రంగులో కనుక మనకి ఏమైనా డౌట్స్ అనిపించినట్లయితే కనుక, అసాధారణాలు ఏమైనా కనిపించినట్లయితే కనుక వెంటనే మనము ఎవరిని సంప్రదించాలంటే డాక్టర్ని మనము సంప్రదించవలసినటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా స్ట్రాంగ్ మజిల్స్, కండర వ్యవస్థ బలమైనటువంటి కండర వ్యవస్థ అనేది అంటే కండరాలు బలంగా ఉన్నాయా లేదా, ఎముకలు దృఢంగా ఉన్నాయా లేవా. ఎందుకంటే చిన్నపిల్లలకు సాధారణంగా ఎముకలు దృఢంగా లేకుండా అవి పెరుస్తుగా ఉండి ఏం జరుగుతుందంటే సమ్ టైమ్స్ ఆ బేబీ ఆ ఎముకలు ఎగిపోయేటువంటి ప్రమాదం మనకి కనబడుతుంది. అటువంటి లక్షణాలు ఏమైనా ఆ యొక్క బేబీ యొక్క బాడీలో ఉన్నాయా లేదనేది మనము చూసుకోవాలన్నమాటండి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే కనుక వాడు పాలు ఏ విధంగా తాగుతూ ఉన్నాడు, తాగగలుగుతూ ఉన్నాడా, ఒకవేళ బాటిల్ ఫీడింగ్ అయితే ఏ విధమైనటువంటి బాటిల్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది తెలుసుకోవడం చాలా మంచి విషయం అనమాట. ఇంకా మనం చూసినట్లయితే కనుక జీవించి ఉండడం చెప్పడానికి రిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఎన్ని మనం అబ్జర్వ్ చేయాలి, 40 బిడ్డ పుట్టిన తర్వాత 48 గంటల వరకు అంటే 2 రోజుల వరకు కూడా వాడు శ్వాస ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి శ్వాస తీసుకుంటున్నాడు, ఒకవేళ శ్వాస సరిగ్గా తీసుకోకపోతే కనుక శరీరం అంతా కూడా నీలి రంగులోకి మారిపోతూ ఉంటుంది, అటువంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి గమనించి వెంటనే డాక్టర్కి సంప్రదించవలసినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు బాడీ టెంపరేచర్ మన అందరికీ శరీర ఉష్ణోగ్రత వేడిగా ఉందా లేదనేది మనము చూడాలి. శరీర ఉష్ణోగ్రత వేడిగా లేనట్లయితే వెంటనే డాక్టర్ని మనము సంప్రదించాలి. తర్వాత వేడి మనం తెలుసు, సాధారణ వేడి అంటే చెప్పుకున్నాం మనం 2.5 to 3 kgs నార్మల్ వెయిట్ అని చెప్పు. బేబీ యొక్క వెయిట్ ఎలా ఉందో మనం చూడాలి. తర్వాత టెంపరేచర్ వచ్చేసి రోజుకు ఒక పర్యాయం అయినా సరే మనం అంటే వన్స్ ఇన్ ఏ డే అంటే రోజుకు ఒకసారైనా సరే మనం ఏం చేయాలి అంటే కనుక ఈ టెంపరేచర్ని మనము చూస్తూ ఉండాలి. తర్వాత అబ్జర్వ్ 48 hours అంటే రిస్క్రిప్షన్ ఎన్ని అవర్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు అంటే 48 గంటలకు ఒకసారి మనము చూడొచ్చు అనమాట. వెయిట్ వచ్చేసి మనం నార్మల్ వెయిట్ ఎంత ఉన్నాడు, వాడి యొక్క వెయిట్ గెయినింగ్ ఎలా ఉందో, ఎందుకు వాడు ఎదుగుదల లేదు, పెరుగుదల అభివృద్ధి అనేది కనపడట్లేదని దాని గురించి మనం తెలుసుకుని మనము డాక్టర్కి రెఫర్ చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా మనకి కనబడుతుంది. ఇవన్నీ కూడా జీవించి ఉన్నాడని చెప్పడానికి గల లక్షణాలు ఏంటి అంటే స్కిన్ కలర్ మనం చూసుకోవాలి, రెస్పిరేషన్ చూడాలి, తర్వాత టెంపరేచర్, వెయిట్, పల్స్ రేట్, ఇవన్నీ కూడా అసాధారణాలు ఏమైనా ఉన్నాయా, సాధారణమైనటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేసి మనం చూసుకోవలసినటువంటి అవకాశం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. స్ట్రాంగ్ మజిల్స్ పింక్ కలర్, ఫీడ్ వెల్, రెస్పిరేషన్ అబ్జర్వ్ 48 hours, టెంపరేచర్ వన్స్ ఇన్ ఎ డే,
వెయిట్ వచ్చేసి మనము 2-3 మంత్స్ కి ఒకసారి మనం తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి త్రైసీనియ మంత్స్ అంటే 3 నెలలకు ఒకసారి మనం ఏం చేయాలి అంటే కనుక వెయిట్ అనేది చెకప్ చేయించుకోవచ్చు అనమాట అండి. ఇవన్నీ కూడా బేబీని న్యూ బోర్న్ బేబీని మనం అసిస్ట్ చేయొచ్చు. ఒక్కొక్కటిగా మనం చూసినట్లయితే కనుక తల యొక్క భాగం చూస్తాం, తలలో ఏమైనా శరీర భాగాల్లో ఏమైనా అమంత్రాలు ఉన్నాయేమో, తర్వాత తంట అంటే చప్పరిస్తున్నాడా లేదా అనేది మనం చూసుకోవాలి. అంటే చీలిక పెదవులు కానీ ఎముకలో రంధ్రములు ఏమైనా ఉన్నాయేమని చెప్పేసి మనము గమనించవలసినటువంటి అవకాశం ఉంటుంది. హ్యాండ్స్ ఈ యొక్క చేతులు ఎలా ఉన్నాయి, వంకరలుగా ఉన్నాయా, ఏ విధమైనటువంటి కదలికలు వాడు చూపిస్తూ ఉన్నాడని చెప్పేసి మనము పక్షవాతం ఏమన్నా ఉందా అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. తన స్కిన్ కలర్ వచ్చేసి మనము శరీర కలర్ మనము పరిమాణం, కలరు, ఆకారము, రంగు ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యత ఎంతైనా మనకి కనబడుతుంది. తర్వాత లెగ్స్ కాలు వచ్చేసి వంకర కాళ్ళు ఉన్నాయా, దొడ్డి కాళ్ళు అని చెప్తారు కదా, అలాంటి కాళ్ళు ఏమైనా ఉన్నాయా, శరీర కాలు ఆకృతి ఎలా ఉంది అని చెప్పేసి మనము చూసుకోవచ్చు అనమాట అండి. ఏమన్నా ఒకవేళ బేబీకి మోషన్స్ జరుగుతూ ఉన్నాయా, ఐస్ మోషన్, తర్వాత మౌత్, నోస్ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏమన్నా మ్యూకస్ మెంబ్రేన్ అంటే శరీర శ్రావములు ఏమన్నా ద్రవం అంటాం కదా, ఆ శ్రావము ముక్కు నుండి కానీ కంటి నుండి కానీ నోటి నుండి కానీ మన చెవిలో కానీ ఉన్నట్లయితే కనుక మనం సాధారణంగా శుభ్రపరచవచ్చు. అలాంటి అవంతరాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక వెంటనే మనం క్లీన్ చేయొచ్చు. అలాగే కంటిలో కనుక కలర్ కనుక మనకి గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్లో కనుక కళ్ళు కనుక ఉన్నట్లయితే, ఒకవేళ పచ్చకాములు ఏమో పసిరికలు జాయింట్స్ అని చెప్తాం కదండి, అవేమన్నా ఉన్నాయేమని చెప్పేసి తెలుసుకుని మనం ఏం చేయవలసి ఉంటుందంటే మనము హాస్పిటల్కి డాక్టర్కి రెఫర్ చేయవలసినటువంటి అవకాశం ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే కనుక అంబ్లికల్ కార్డ్, ఈ యొక్క అంబ్లికల్ కార్డ్ అంటే బొడ్డు త్రాడు, బొడ్డు త్రాడు మనము బేబీకి పుట్టిన వెంటనే ఆ తెలుపేగిని కత్తిరించాలని చెప్తారు కదండి, అది కట్ చేసిన తర్వాత క్లాంప్ అనేది మనం వేస్తూ ఉంటాం. ఆ క్లాంప్ నుండి అంబ్లికల్ అంటే ఈ బొడ్డు త్రాడు నుండి ఏమైనటువంటి శ్రావములు సెక్రెషన్స్ ఉన్నాయేమో, ఆ యొక్క అంటు కలిగిందేమో, ఇంకా లైట్గా బ్లీడింగ్ ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి మనం అసాధారణను గుర్తించి వెంటనే మనం డాక్టర్కి రిఫర్ చేయాలి. ఒకవేళ అంటు కనుక తగిలినట్లయితే వెంటనే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి. యాంటీబయాటిక్ పౌడర్ మనం దానికి అప్లై చేయాలనే దాని గురించి కూడా మనకు మనము తెలియచేయవలసినటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా న్యూ బోర్న్ అసెస్మెంట్స్లో మనకి వీటిని పరిగణలోకి మనం తీసుకొచ్చిన తర్వాత యూరిన్, వాడి యూరిన్ ఎలా పాస్ చేస్తూ ఉన్నాడు, తర్వాత స్టూల్స్ ఎలా పాస్ చేస్తూ ఉన్నాడు, ఎలా జరుగుతూ ఉంటుందో మనం అది కూడా మనం అబ్జర్వ్ చేసినటువంటి అవకాశం ఉంది. తర్వాత దాని యొక్క హోల్ అనేది ఏమో కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనము తెలుసుకోవలసినటువంటి అవకాశం. తర్వాత మేల్ బేబీ ఆర్ ఫీమేల్ బేబీ ఆర్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కూడా చెక్ చేయవలసినటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా న్యూ బోర్న్ అసెస్మెంట్స్గా మనము పరిగణలోకి మనము తీసుకోవచ్చు అనమాట అండి. ఈ న్యూ బోర్న్ అసెస్మెంట్స్ వచ్చేసి మనము ఎలా చేయొచ్చు అంటే కనుక హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ అనేది మనము చేయవలసినటువంటి అవసరం మనకి కనబడుతూ ఉంటుంది. ఈ హెడ్ టు ఫుట్ చేయవలసినప్పుడు ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే కనుక బిడ్డ యొక్క ఆకారం, బిడ్డ పుట్టిన వెంటనే ఏం చూడాలి అంటే కనుక ఆకారం ఎలా ఉంది, శరీర అవయవములు ఎలా ఉన్నాయి, తర్వాత సెక్రెషన్స్ ఏమన్నా ఉన్నాయా, వాటిని క్లీన్ చేసి 5 నిమిషాలు క్లీన్ చేసిన వెంటనే బేబీని పరీక్షకు మనము సిద్ధపరచవచ్చు. ఒకవేళ ఏమైనా అవంతరాలు ఉన్నట్లయితే కనుక వెంటనే డాక్టర్ని మనము సంప్రదించి డాక్టర్కి చేయవలసినటువంటి మనము ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు మనం రిఫర్ చేయవలసినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనము ఈ న్యూ బోర్న్ అసెస్మెంట్స్ అనేవి చేయడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ యొక్క వెచ్చతనము ఎలా ఉంది, వేడి ఎలా ఉంది, శరీర ఉష్ణోగ్రత ఎలా ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఆకారం ఎలా ఉంది, పరిమాణం ఎలా ఉంది, ఇవన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట అండి. బేబీ గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంటే రంగు, కలరు ఇవన్నీ ఎందుకు చూడాలంటున్నాం, కనుక శరీరం కనుక పాలిపోయి నీరు రంగులో కనుక ఉన్నట్లయితే బేబీకి శ్వాస సరిగ్గా ఆడట్లేదని అర్థం అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసి కనుక రంగును బట్టి మనం చెప్పొచ్చు, నీలి రంగులో ఉంటే బేబీకి శ్వాస సరిగా తీసుకోలేకపోతున్నాడని మనకు తెలుస్తూ ఉంది. తర్వాత మనం ఇంకా కనుక గ్రీన్ కలర్ లో కనుక లైట్ ఎల్లోష్ లో కనుక మనకు కనపడనట్లయితే కనుక జాయింట్స్ అటాక్ అయినాయి అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కనుక న్యూ బోర్న్ అసెస్మెంట్ చేయడం ద్వారా బేబీ యొక్క కండిషన్ గురించి మనము తెలుసుకోవడం చాలా మంచి విషయం అనమాట అండి. మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక మనం ఏం చూసుకోవచ్చు అంటే కనుక క్రైయింగ్, బిడ్డ ఏడుపు కూడా మనము గమనించవచ్చు. ఒకవేళ తడిగా ఉండి ఏడుస్తూ ఉన్నాడు, బట్ట తడిచిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నాడు, ఒకవేళ చిన్నపిల్లలకు తెలియదు కదా మనం ఎలా పుడుకో పెడితే అలాగే ఉంటారు,
వడుపు కొంతకాలం వచ్చే వరకు కూడా మనం వాడి పొజిషన్ ని మనము చేంజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఎందుకు ఏడుస్తున్నాడు, ఆకలి ఏడుస్తున్నాడా, ఎందుకు ఏడుస్తున్నాడు అనే దాని గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవకాశం కూడా మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే కనుక ట్రీట్మెంట్ ఎప్పుడు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏ పరిస్థితుల్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, అసలు ఈ న్యూ బోర్న్ అసెస్మెంట్ మనం ఎందుకు చేస్తామంటే కనుక బేబీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మదింపు కట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కనుక మనం చేయవలసినటువంటి పనులు ఏంటంటే, ఒకవేళ కొంతమంది పిల్లలు నెలలు నిండకుండానే బేబీ పుట్టడం అనేది, డెలివరీ అవ్వడం అనేది మనము చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భంలో ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అంటే కనుక మనం చూసుకుని రిఫర్ చేయాలి అంటే కనుక ఫస్ట్ బేబీ యొక్క హైట్ మనము చెక్ చేయాలి. హైట్ కనుక మనం చెక్ చేసినప్పుడు హైట్ కనుక బేబీ మనం చెక్ చేయాలి, కనుక లెంత్ ఇవి కూడా మనం ఖచ్చితంగా పెంచే కనుక పల్స్ రెస్పిరేషన్ టెంపరేచర్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందు ఈ యొక్క మన ఫస్ట్ హైట్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది, పల్స్ రెస్పిరేషన్ టెంపరేచర్ ఏ విధంగా ఉంది అనేది మనము తెలుసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా నార్మల్ గా ఉన్నట్లయితే కనుక బేబీ ఎంత నార్మల్ అని మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వీటిల్లో హైట్ తక్కువగా ఉండి, వెయిట్ సరిగ్గా లేకపోయినా, లెంత్ సరిగ్గా లేకపోయినా, పల్స్ కానీ, రెస్పిరేషన్ టెంపరేచర్ ఇవి ఏదైనా సరే, టీపీఆర్ ఈ అసాధారణలు ఏమైనా సరే మనం గుర్తించినట్లయితే కనుక వెంటనే మనం ఏం చేయాలి అంటే కనుక డాక్టర్కి మనము సంప్రదించాలి. కాలు చేతులు ఎలా ఉన్నాయి, చేతులు కదలికలు ఎలా ఉన్నాయి, శరీర భాగంలో ఎలా ఉన్నాయి, బేబీ కండిషన్ ఎలా ఉంది, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా ప్రమాదాలను గుర్తించి అసెస్మెంట్స్ ఎందుకు మనం చేయాలి అంటే కనుక ప్రమాదాలను గుర్తించి ఏమైనా ప్రమాదాలు ఉన్నచో వెంటనే డాక్టర్కి రిఫర్ చేయడానికి, డాక్టర్ సలహాలు మనం తీసుకోవడానికి, ఆ సలహాల మేరకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే కనుక ఈ న్యూ బోర్న్ అసెస్మెంట్స్ కనుక మనం చేసినట్లయితే కనుక మనకి ఈ విధమైనటువంటి లక్షణాలు, అసాధారణమైన లక్షణాలు మనం గుర్తించామనుకోండి, ఇప్పుడు వెంటనే మనం ఏం చేయాలి అంటే కనుక ఏవైతే అసాధారణ లక్షణాలు, ఏ యొక్క పార్ట్స్లో నీవు గుర్తించావో వెంటనే దాన్ని మనము వైద్యునికి మనము రిఫర్ చేయాలి. వైద్యునికి రిఫర్ చేసిన వెంటనే వైద్యులు అంటే డాక్టర్స్ మనకి ఏం చేస్తారంటే సలహాలు, సంప్రదింపులు చేస్తూ ఉంటారు. బేబీ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఏ ట్రీట్మెంట్ మొదలు పెట్టినప్పటికీ కూడా ముందు వాళ్ళు ఏం చెక్ చేసుకోవాలి అంటే బేబీ యొక్క హైట్ అండ్ వెయిట్, నెక్స్ట్ వచ్చేసి లెంత్, పల్స్, రెస్పిరేషన్ టెంపరేచర్ ఇవన్నీ కూడా ముందు లేస్తుంది. సో నార్మల్ వెయిట్ ఎంత ఉండొచ్చు, ఆ బేబీ లెంత్ ఎంత ఉంటుందో, పల్స్ ఎలా ఉంటుందో, రెస్పిరేషన్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ముందు క్లాసులో మనం నేర్చుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా కనుక మనం ఐడెంటిఫై చేయాలి బేబీ యొక్క ఆరోగ్యాన్ని మనము ఏ విధంగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం అనేది మనము చూసినట్లయితే కనుక మనకి ఈ విధమైనటువంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఏమైనా అసాధారణాలు కనుక మనకి కనిపించిన వెంటనే కనుక వెంటనే మనం ఏం చేయొచ్చు అంటే కనుక ఏమైనా అసాధారణాలు కనుక మనం చూసినట్లయితే కనుక వెంటనే మనము డాక్టర్కి మనము రిఫర్ చేయాలి. ఇదంతా కూడా మనకు వచ్చేసి టుడే టాపిక్ వచ్చేసి చైల్డ్ హెల్త్ నర్సింగ్ సెకండ్ యూనిట్ వచ్చేసి న్యూ బోర్న్ కేర్ అని చెప్పుకున్న శిశువు, నవజాత శిశువు పరిచర్య అంటే పుట్టినటువంటి పరిచర్య అనమాట. ఈ పరిచర్యలో మనము ఫస్ట్ టాపిక్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ న్యూ బోర్న్ అనేది మనము చూస్తూ ఉన్నాం. ఈ అసెస్మెంట్ ఆఫ్ న్యూ బోర్న్ లో దేని గురించి మనం చూస్తున్నాం అంటే బిడ్డ యొక్క ఆరోగ్యము మదింపు కట్టుట, బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని మనము మదింపు కట్టడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యము మదింపు కట్టుట, ఎందుకు ఈ ఆరోగ్యం మదింపు చేయాలి అంటే కనుక ఏమైనా అసాధారణాలు కానీ ఏమైనా అవంతరాలు కనుక బేబీ యొక్క కండిషన్ ఉంటే కనుక వాటిని మనం ఏం చేయాలి అంటే కనుక వెంటనే వాటిని మనము తీసివేసి బేబీ యొక్క కండిషన్స్ని బట్టి మనం ఏం చేయాలి అని అంటే ఆ ట్రీట్మెంట్ ప్రారంభించడానికి మనకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకని మనము ఏం చూసుకోవాలి, ఏం చేయాలంటే కనుక ఇవన్నీ కూడా ఫస్ట్ హెడ్ టు ఫుట్ ఎగ్జామినేషన్ అనేది మనం చేయాలి. అంటే తల దగ్గర నుండి కాళ్ళ యొక్క శరీర భాగంలో అన్నింటినీ కూడా మనము పరీక్షించాలి. ఇవన్నీ కూడా మనం పరీక్షించినట్లయితే కనుక బేబీ తల దగ్గర నుంచి నోరు, నాలుక, స్కిన్, లెగ్స్, మోషన్ సైజ్, తర్వాత మౌత్, నోస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, వెన్నుపూస, ఒకవేళ వెన్నుపూస కనుక వంగి ఉందా, ఎలా ఉంది, స్పైనా బఫీడ్ అంటాం అంటే వాపు రావడం, అలాంటివి ఏమైనా ఉన్నాయి, అవంతరాలు ఉన్నాయి, అవంతరాలు ఉన్నట్లయితే
సరే ఫర్దర్ ట్రీట్మెంట్ కి డాక్టర్ దగ్గరికి మనము పంపించాలా. పంపించినప్పుడు ఏదైనా ట్రీట్మెంట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు, ఆ యొక్క లక్షణాలు ఉన్నప్పుడు బేబీని మనం ఎలా చూసుకోవచ్చు అనే దాని గురించి మనకి తెలుసుకోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ కనుక మనం చూసినట్లయితే కనుక ఈ బేబీ యొక్క కండిషన్ బట్టి మనకి తెలుస్తూ ఉంది. అందుకనే మనము చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఈ న్యూ బోర్న్ అనౌన్స్మెంట్ చాలా మంచి విషయం అనమాట అండి. ఎందుకంటే అవంతరాలను గుర్తించి వెంటనే ట్రీట్మెంట్కి పంపించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏ శరీర అవయవములు ఏ విధంగా ఉన్నాయో ఐడెంటిఫై చేసి అబ్జర్వ్ చేసి టు సెండ్ టు డాక్టర్, డాక్టర్ దగ్గర కనుక మనం పంపించినట్లయితే కనుక ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ని బట్టి బేబీ యొక్క ఆరోగ్యాన్ని మనము కాపాడగలుగుతూ ఉంటున్నాం.